లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? ఇంత రిజర్వ్డ్గా ఉంటారు ఎలా జరిగింది అది? యా రిజర్వ్ అంటే ఎవరైతే కామ్ ఉంటారో వాళ్ళలో చాలా ఆలోచన శక్తులు ఉంటాయి, చాలా ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ టైంలో అలాగే లవ్ చేసి చేసుకున్నాను. అది ఇంప్రెషన్ తన మీద ఎక్కువగా ఉండింది. సో అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుని వీఆర్ లీడింగ్ సక్సెస్ఫుల్ లైఫ్. టూ ఒక రెండు ముక్కల్లో చెప్పకుండా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి, ఎలా ఒప్పించారు, ఎలా జరిగింది? అది చాలా పాత స్టోరీ, బట్ 10th క్లాస్ లవ్ చేసామండి. తర్వాత ఇంటర్ 10th క్లాస్ యా 10th ట్యూషన్ మేట్. తర్వాత ఇంటర్లో ప్రపోజ్ చేసాము. తను అప్పుడు అర్థం చేసుకునే స్టేజ్లో లేదు. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో తను కూడా ఆ టైంలో చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఇగ్నోర్ చేసింది. తర్వాత ఇంకో 3 ఇయర్స్ డిగ్రీలో 3 ఇయర్స్ మళ్ళీ సిన్సియర్గా లవ్ చేసాం, ఎంటపడ్డాము. తను అప్పుడు అర్థం చేసుకుంది. తర్వాత ఫైనల్గా ఓకే సిన్సియర్గా ఇన్ని రోజులైనా ఇంకా సిన్సియర్గా ఉన్నాడంటే సిన్సియర్ లవ్ అయినా అప్పుడు యాక్సెప్ట్ చేసింది. అలా తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం చేసుకున్నాం పెళ్ళి. తర్వాత పిల్లలండి? యా పిల్లలు. ఎంతమంది? ముగ్గురు పిల్లలండి. ముగ్గురు? ఓకే. ఏం చదువుతున్నారు? ముగ్గురు పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇప్పుడు పెద్ద పాప బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప 5th క్లాస్. స్పోర్ట్స్ అంటే కూడా ఇంట్రెస్ట్? ఓన్లీ క్రికెట్ేనండి? యా నేను అప్పట్లో కాలేజ్ డేస్లో ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్ నేను యాక్చువల్గా. సో వాలీబాల్ తర్వాత క్రికెట్ కూడా ఇంటి దగ్గర ఆడేవాళ్ళం రెగ్యులర్గా. సో ఆ రెండు గేమ్స్ బాగా ఎక్కువ ఆడటం వల్ల అథ్లెటిక్గా మంచి ఫిట్నెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో దానివల్ల ఈ ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి, అందరికీ చాలా ఇంపార్టెంట్. యాక్టర్ అనే కాదు, యూజువల్గా అందరికి కూడా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మా ఫీల్డ్ వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే కనిపించాలి కదా. ఇప్పుడు యంగ్గా ఉన్నారా అని మీరు అన్నప్పుడు మా క్యాంప్లో కూడా హ్యాపీ అనిపిస్తుంది. సో అలా కనిపించాలి అంటే మనం ఫిట్నెస్ దాని గురించి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ వరకు మూవీ ఆఫర్స్ వచ్చి అడ్వాన్స్ పేమెంట్ కూడా జరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి ఉన్నాయా? లేవండి. ఓకే. లేవు, అలాంటి సందర్భాలు ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడైనా సినిమా అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు పిలిపించి వాళ్ళు అన్ని రకాలుగా చూసుకుని ఓకే అన్న తర్వాతే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. సో అలాంటి సందర్భం నాకైతే ఎప్పుడు జరగలేదు. చేసిన సినిమాలు ఇప్పటిదాకా అన్నీ కూడా ప్రాపర్గానే పేమెంట్ తీసుకుని ఫుల్ పేమెంట్ తీసుకుని చేసాం. ఎక్కడ కూడా ఎవరు పేమెంట్ ఇచ్చి వెనక్కి పంపించింది లేదు ఇప్పుడు ఇప్పటిదాకా. రెమ్యునరేషన్ సైడ్ అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదా? కరెక్ట్గా అందుకున్నారా చెక్స్? అందుకున్నాను, కాకపోతే అన్న అమౌంట్ కన్నా తక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఏంటో ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ హ్యూమానిటీ, లేకపోతే వాళ్ళ సిట్యువేషన్ చూసి సరే ఇంకా వాళ్ళు కూడా స్ట్రగుల్ అంటే వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్తారు. సో బడ్జెట్ పెరిగిపోయిందండి, కొంచెం కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఆబ్వియస్గా మన అన్న అమౌంట్ కన్నా కొంచెం తక్కువ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. లైఫ్లో బయట పర్సన్ ఎవరైనా మనల్ని మోసం చేసినా లేకపోతే ఒక మాట అన్నా అది పెద్దగా హార్ట్కి తీసుకోం. సొంత వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళ చేతిలో నుంచి, వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట పడ్డా లేకపోతే వాళ్ళు ఏదన్నా కొంచెం వెనుపోటు లాంటివి అనుకోండి, ఇలాంటివి జరిగితే తీసుకోవటం చాలా కష్టం. ప్రతి మనిషి ఇది ఫేస్ చేస్తారు. ఇవి ఫేస్ చేశారా? వెన్నుపోటు అని చెప్పనండి, వెన్నుపోట్లు అంత అవకాశం నేను ఇవ్వలేదు ఎవరికి. కాకపోతే కొన్ని ప్లానింగ్లో లోపాలు, స్వయంకృత అపరాధాలు అంటారు కదా, సో అలాంటివి మనం చేసాం. ఎందుకంటే పీక్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని ఇగ్నోర్ చేయటం, ఇలాంటివి మన స్వయంకృత అపరాధాలు. హీరోగా కూడా వచ్చినాయండి? హీరోగా లేదండి, హీరోగా ఎక్కడ రాలేదు. బట్ మొన్న వచ్చింది, అది హీరో అని చెప్పలేము కానీ బయోపిక్లో నేనే మెయిన్ క్యారెక్టర్. అది ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో రిలీజ్ అవుతుంది. ఓకే. సో అదే ఏదైనా కూడా మనం ఎక్కడ ఇగ్నోర్ చేసింది అలాంటివి ఏం లేవండి, సందర్భాలు ఏం లేవు. మీకు ఆల్మోస్ట్ సీరియల్ అంటే నాకు తెలిసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రెస్ట్లెస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెళ్ళి షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి సందర్భాలు నిజంగా అయితే ఇప్పటిదాకా రాలేదండి. బట్ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, జ్వరం ఉన్నా కూడా ఒక 2-3 సందర్భాల్లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం అంటారు టెలివిజన్లో, అంటే ఈరోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ సీన్ చేయకపోతే మళ్ళీ అది టెలికాస్ట్ ఆగిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు జ్వరం ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయటం వల్ల అలాంటివి కొన్ని ఒక 3-4 సందర్భాల్లో చేశాం. సో అప్పుడు మోర్ దాన్ హెల్త్ కమిట్మెంట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం. అలాంటి ఫీల్డ్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ పైగా సాటర్డే సండేలు ఉండవు. ఎప్పుడైతే షెడ్యూల్ గ్యాప్ ఉంటుందో అదే మనకు హాలిడేస్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నాకు ఇన్స్పిరేషన్
అంటే యాక్టర్గా అంటున్నారా లేకపోతే లైఫ్లోనా లేకపోతే రెండు చెప్పండి, యాక్టర్గా చెప్పండి లైఫ్లో చెప్పండి. యాక్టర్గా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. ఎందుకంటే ఆయన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు, అలాగే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే ఆయనే మనకి. అండ్ ఆ తర్వాత ఇన్స్పైరింగ్ పర్సన్స్ అంటే రియల్ లైఫ్లో కూడా ఉన్నారండి చాలా సందర్భంలో, చాలామంది ప్రతి సందర్భంలో ఒక గురువు లాగా ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. అమ్మ చాలా సందర్భంలో ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఆవిడ లైఫ్ అంటే మా కోసం స్ట్రగుల్ అయిన విధానం అవన్నీ చూస్తే అమ్మ ఒక ఇన్స్పిరేషన్. ఆబ్వియస్లీ ఎప్పటికీ అమ్మ ఇన్స్పిరేషన్. అండ్ బ్రదర్స్, మా ఇద్దరు అన్నయ్యలు నాకు ఆల్వేస్ సపోర్టివ్. అండ్ ఆఫ్కోర్స్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్. అండ్ ఫ్రెండ్స్కి వచ్చేసరికి ఇన్స్పైరింగ్ అనలేను కానివ్వండి, వెరీ సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రేమయంత మధురంలో శ్రీరామ్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారండి టెలివిజన్ ఇండస్ట్రీలో అండ్ సినిమాల్లో. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే కనుక నేను దేవుడినే తీసుకుంటాను ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో దేవుడి తర్వాత విక్టరీ వెంకటేష్ గారిని తీసుకుంటాను, ఎందుకంటే ఆయన ద వే హీ ఇన్స్పైర్స్ పీపుల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఆయన. నాకు ఎన్నో సందర్భాల్లో మోరల్ సపోర్ట్ అండ్ వెనక నుంచి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు విక్టరీ వెంకటేష్ గారు. సో ఐ టేక్ హిమ్ యాజ్ ఎ వెరీ. అంటే ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అండి? ఏదైనా లైఫ్ గురించిన డౌట్స్ ఉన్నా లేకపోతే ఆయనతో ఎప్పుడు డిస్కస్ చేసినా స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలా మీ ఇద్దరికి అంత ర్యాపో ఎలా వచ్చింది? అంటే సీసీఎల్లో ఆడినప్పుడు ఆయన మా కెప్టెన్ ఫస్ట్లో 2012 నుంచి. సో చాలా సందర్భాల్లో క్రికెట్ ఆడినప్పుడు, క్రికెట్ అయిపోయిన తర్వాత అండ్ విడిగా ఇప్పుడు నేను చేసి మంచి టైం దొరుకుంటుంది, ఆ టైం దొరుకుతుంది. బట్ అంటే ఆ సార్ టైంని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఫ్రీగా ఉన్న టైంలోనే మనం కోఆర్డినేషన్లో ఉన్నప్పుడు జరిగిన చిన్న చిన్న ఇవి అనమాట. అండ్ ఆ ఇదితోటే నరసింహపురం టీజర్ లాంచ్ అడిగినప్పుడు సార్ వితిన్ సెకండ్స్ ఓకే చేద్దాం వచ్చేసేయని చెప్పారు. సో అంటే ఒక పెద్ద స్టార్ రేంజ్లో ఉన్న వ్యక్తి మనం అడగంగానే చేయటం అనేది రియల్గా మర్చిపోలేని విషయం అనమాట. సో డెఫినెట్లీ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఓకే. అండ్ ఆల్సో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను సార్ని వెనకాడకుండా అడుగుతాను, ఎందుకంటే ఇంకా నాకు ఇండస్ట్రీలో ఎవరిని అడగాలో కూడా తెలియదు అనమాట. సో ఆయన ఒక సందర్భంలో హెల్ప్ కూడా చేశారు పర్సనల్గా. సో ఐ టేక్ హిమ్ యాజ్ ఎ రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే మాట సహాయం అంటున్నారా, ఫైనాన్షియల్ హెల్ప్? మనకి ప్రతిదీ పూలపాన్పు కాదు కదండి, అప్పుడు స్ట్రగుల్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఏదైనా సందర్భంలో కొంచెం అవసరమైనప్పుడు అడిగితే కూడా ఆయన వెనకాడకుండా కొంచెం సపోర్ట్ చేశారు. సో అంటే అంత ఆ విషయాలు అసలు యాక్చువల్ చెప్పుకోకూడదు, ఎందుకంటే ఏదో ఆయనని ఆయన చేసేసారు ఇది ఆయన అట్లని కాదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకు చేయాల్సిన అవసరం లేదు, బట్ అయినా కూడా ఆయన చేశారు. అది ఎప్పటికీ మనం హార్ట్లో పెట్టుకుంటాం, మనస్ఫూర్తిగా ఎప్పటికీ అది మర్చిపోలేము. డెఫినెట్గా ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. షూర్ షూర్. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడేటప్పుడే నందకిషోర్ గారు బ్యాటింగ్ కోసం వెయిట్ చేసిన ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే నేను యాక్చువల్ ఆల్రౌండర్ అండి. ఓకే. సో ఒక రెండు మూడు సందర్భాల్లో టీమ్ని ఒక ఒక మ్యాచ్ పర్టికులర్గా భువనేశ్వర్లో ఆడినప్పుడు 3 balls 10 runs ఉన్నప్పుడు ఆ రోజు లక్కీగా నాకు కరెక్ట్ అయింది, ఆ మ్యాచ్ గెలిపించాను. సో యాక్చువల్ మోర్ దెన్ ఎ బ్యాట్స్మెన్ బౌలర్గా నన్ను రికగ్నైజ్ చేస్తారు మా టీంలో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ తెలుగు వారియర్స్ టీంలో 1 to 10 మెంబర్స్ అందరూ బ్యాట్స్మెన్సే, బౌలర్సే, ఆల్రౌండర్సే. సో అక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఇప్పుడున్న సినారియోలో అంటే నన్ను మోర్ దెన్ ఏ బ్యాట్స్మెన్ బౌలర్గా నన్ను రికగ్నైజ్ చేశారు. బట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఐ గివ్ మై 100%. సో అలాంటి రెండు సందర్భాలు వచ్చినాయి, అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను. దానివల్ల టీం అందరికి నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఐ ఫీల్ వెరీ లక్కీ ఫర్ టీంకి కాదు ఆడియన్స్ కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఆడియన్స్ ఆల్వేస్, మనం బాగా ఆడితే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, అదే మనం మ్యాచ్ పోగొడితే డెఫినెట్గా తిరుగుతారు. క్రికెట్లో అది సర్వసాధారణం. కానీ ఈ సీసీఎల్కి స్టార్టింగ్లో చేసినంత పబ్లిసిటీ అనుకోండి, వచ్చినంత హైప్ కానివ్వండి, తర్వాత తర్వాత సీజన్స్ మిస్ అయ్యింది ఎందుకని? మిస్ అయ్యిందంటే మేబీ కరోనా ముందు వరకు బాగానే ఉందండి. కరోనా ముందు సీజన్, తర్వాత కరోనా వచ్చి ఒక 2 years ఆపేశారు, సీసీఎల్ఏ లేదు. మళ్ళీ మొన్న సీజన్ స్టార్ట్ చేశారు. మేబీ నాకు తెలిసి ఈ సీజన్ కొంచెం మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఫిబ్రవరి టు మార్చ్ 4 weekends ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. క్రేజ్ ఉందండి, కాకపోతే ఏంటంటే మేబీ రీజన్స్ మధ్య మధ్యలో కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే కొన్ని వెన్యూస్ దూరంగా పెట్టారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సౌత్లో మ్యాచెస్ పెడితే
క్రౌడ్ ఎక్కువ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో జనం ఎక్కువ వచ్చి చూస్తారు. నార్త్లో ఏమవుతుందంటే అంతమంది ఎక్కువగా వచ్చి గ్రౌండ్కి వచ్చి చూడట్లేదు సెలబ్రిటీస్ మేజర్. ఎందుకంటే సౌత్లో ఉన్న క్రేజ్ మీకు తెలిసిందే కదా, యాక్టర్స్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. టోటల్ జర్నీలో మీ పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అనుకోవచ్చు, మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? పర్సనల్ లైఫ్లో అయితే ఫాదర్ చనిపోయినప్పుడు 2010లో. ఓకే, ఆ టైంలో అప్పుడే స్రవంతి అయిపోవచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. బట్ ఆ టైంకి ఫాదర్ లేడు చెప్పుకోవటానికి, అంటే నేను సక్సెస్ఫుల్గా బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాను అని ఆయన చెప్పడానికి ఆయన లేడు. సో అది చాలా పెయిన్ఫుల్ సిట్యుయేషన్. సో ఆ అవార్డు నేను మా ఫాదర్కి డెడికేట్ చేశాను అప్పుడు. సో దట్ ఈస్ బట్ చూసారండి మీ సక్సెస్? అంటే స్రవంతి స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు, స్రవంతి ఎండింగ్లో చనిపోయారు. సో ఆ 4 ఇయర్స్ సీన్ మై నా డెవలప్మెంట్ చూశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి రికగ్నేషన్ స్టార్ట్ అయిన టైంలో, అవార్డ్స్ తీసుకున్న టైంలో ఆయన లేరు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ పెయిన్ఫుల్ అనమాట ఆ సిచ్యువేషన్. ప్రొఫెషనల్లో ఇనీషియల్ డేస్లో మేబీ చెన్నైలో షూటింగ్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇగ్నోర్ చేశారు, అంటే ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడే వాళ్ళు మనం పదే పదే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే థాట్ లైక్ డిస్టర్బెన్స్ లాగా అనిపించి వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అప్పుడు బాధ అనిపించింది, బట్ తర్వాత తెలిసింది అది బాధ కాదు, ఇది అందరు పడేది, దీన్ని బాధలాగా ఎందుకు తీసుకోవాలని ఐ ఫేస్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వచ్చాము. సో అంతే తప్ప అంతకుమించి పెద్ద పెయిన్ఫుల్గా మనం సిట్యుయేషన్స్ ఏం లేవు ప్రొఫెషనల్గా. రూమర్స్ వచ్చినాయి ఆ హీరోయిన్కి మీకు మ్యారేజ్ అయిపోయిందని, రిలేషన్లో ఉన్నారని, ఆల్రెడీ యాంకరింగ్ కూడా చేసినట్లున్నారు ఇద్దరు కలిసి. అప్పటికి మ్యారేజ్ అయిందా మీకు? అప్పటికి నాకు అయిపోయింది, తనకి అయిపోయింది. సో అది కామన్, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అనేవి కామన్. ఓకే, సో అవన్నీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? మీ మీ సైడ్ కానివ్వండి, తన సైడ్ కానివ్వండి, రియాక్షన్ ఏంటి మీ ఫ్యామిలీస్లో రియాక్షన్? నా సైడ్ తీసుకున్నారా? నా సైడ్ ఇలాగే నవ్వుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఇంకా నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాట్ వీఆర్ అనేది. సో జనం అనేది అప్పట్లో అంత రీచ్ లేదు కాబట్టి సీరియల్లో ప్లస్ షోలో కూడా యాంకరింగ్ చేసినట్టు వీళ్ళిద్దరూ మేబీ కపుల్స్ ఏమో అనుకున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, సో అది తప్పులేదు. అది నిజంగా ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకున్నారు, నేను కూడా నవ్వుకున్నాను.